ఇదే జరిగితే నరాలు తెగే టెన్షనేనా? ఏపీలో మరోసారి సార్వత్రిక ఎన్నికల నగారా మోగేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయా? 2019 ఎన్నికలకు సెమీఫైనల్స్ గా భావించిన నంద్యాల ఉప సమరం పోరు ఇంకా మరవకముందే దానిని తలదన్నే రీతిలో మరోసారి సమరం జరగబోతోందా? 2019 ఎన్నికలకు కొద్ది నెలల ముందు టీడీపీ వైసీపీ మధ్య హోరాహోరీగా నరాలు తెగే ఉత్కంఠ నడుమ మరో ఎలక్షన్ ఫైట్ జరిగే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయా? అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు విశ్లేషకులు. ప్రత్యేక హోదా ఉద్యమం తారాస్థాయికి చేరింది. ముందు నుంచి పోరాడుతున్న వైసీపీ కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటోంది. ఒత్తిడి పెంచేందుకు అవిశ్వాసం ప్రవేశపెట్టినా దానిపై చర్చ జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తమ పార్టీ ఎంపీలంతా రాజీనామాలు చేస్తారని వైసీపీ అధినేత జగన్ ప్రకటించడం రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీస్తోంది. ఒకవేళ వీరి రాజీనామాలు ఆమోదిస్తే ఎలక్షన్ ఫైట్ తప్పదని తెలుస్తోంది. విభజిత ఆంధ్రప్రదేశ్లో తొలి ఉప ఎన్నికల పోరును ఎవరూ మరిచిపోయి ఉండరు. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణంతో అక్కడ జరిగిన ఉప ఎన్నిక మినీ సంగ్రామాన్ని తలపించింది. టీడీపీ వైసీపీ అధినేతలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. పరిధి దాటి వ్యక్తిగత విమర్శలు కూడా చేసుకున్నారు. సెమీఫైనల్గా భావించిన ఆ ఎన్నికల్లో చివరికి టీడీపీ విజయం సాధించింది. ఇదంతా గతమే అయినా ప్రస్తుతం మరోసారి టీడీపీ వైసీపీ హోదా ఉద్యమంలో హోరాహోరీగా తలపడుతున్నాయి. హోదా కాంక్షను అన్ని వర్గాల్లో రగిల్చేందుకు వ్యూహాలు రచిస్తున్నారు ఇరు పార్టీల నాయకులు. ఈ తరుణంలో వైసీపీ అధినేత సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. హోదా కోసం కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టి ముందడుగు వేశారు. అయితే తర్వాత టీడీపీ కూడా సొంతంగా అవిశ్వాస తీర్మానం ఇవ్వడంతో మరింత వేడి రాసుకుంది. దీనిపై లోక్సభలో ఎంతకు చర్చ జరగడం లేదు. ఇదే సమయంలో లోక్సభను నిరవధికంగా వాయిదా వేస్తారనే ప్రచారం జోరందుకుంది. దీంతో లోక్సభ వాయిదా వేసిన రోజే తమ ఎంపీలు రాజీనామా చేస్తారని, ఆ తర్వాత ఆమరణ దీక్షలకు దిగుతారని జగన్ ప్రకటించారు. దీంతో ఎంపీలు రాజీనామాలు చేయడం ఖరారైంది. అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తాము రాజీనామాలను ఇస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్రకటించారు. స్పీకర్ ఫార్మాట్లోనే తమ ఎంపీలు రాజీనామా చేస్తారని జగన్ ముందే చెప్పారు. ఈ నేపథ్యంలో వీరి రాజీనామాలతో ఏపీలో ఉప ఎన్నికలు తప్పవేమో అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా చాలా సమయమే ఉంది. ఎవరైనా ఎంపీ లేదా ఎమ్మెల్యే రాజీనామా చేస్తే 6 నెలల్లో ఆ సీటుకు ఉప ఎన్నికలు రావాలి. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీలు రాజీనామా చేసినా 6 నెలల్లోనే వారి సీట్లకు బైపోల్స్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ సార్వత్రిక ఎన్నికలు ముందస్తుగా జరిగితే వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసిన సీట్లకు ఉప ఎన్నికలు రాకపోవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితులను చూస్తే లోక్సభ సార్వత్రిక ఎన్నికలు ముందుకు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఎన్నికలు 2019లోనే వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదముద్ర పొందితే మాత్రం ఈ సీట్లకు ఎన్నికలు గ్యారంటీ అని చెప్పవచ్చు. సార్వత్రిక ఎన్నికలకు ముందే ఏపీలో మరో అతిపెద్ద సమరం జరగడం ఖాయం.